తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారి 64వ జన్మదినోత్సవ వేడుకలు ఈ రోజున లాయర్పేట వృద్ధాశ్రమంలో అభిమానులందరూ కూడా జరపడం నిజంగా చాలా సంతోషం కలిగించేటువంటి విషయమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చిరంజీవి గారి అభిమానులందరి తరఫున కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే సమాజానికి ఒక మంచి మెసేజీ ఉండే విధంగా ఎప్పుడూ కూడా ఆయన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. తనని ఇంత స్థితికి తీసుకొచ్చినటువంటి ప్రజలకి ఏదో ఒకటి సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి మహారాజు మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రక్తదాన శిబిరాలు కానీ, నేత్రదాన శిబిరాలు కానీ, మెడికల్ క్యాంపులు కానీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయంటే దానికి ఆ విధంగా స్ఫూర్తి రగిలించినటువంటి ఒక గొప్ప సేవకుడుగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతూ ఉంటాడు చిరంజీవి గారు. మదర్ తెరీసా ఆశయాల్ని మాటల్లో చెప్పడం కాకుండా ఆచరణలో చూపే విధంగా ఆయన అభిమానులందరికీ కూడా ఒక మార్గాన్ని చూపించినటువంటి ఒక గొప్ప సేవకుడు ఆయన. కాబట్టే ఈ రోజున ఆయన ప్రజల హృదయాల్లో కూడా శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. ఒక వ్యక్తిగా శ్రీరంగంలో ప్రవేశించి తనకంటూ ఒక పెద్ద వ్యవస్థని, లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకునే స్థితికి రావడం అనేది, ఒక వ్యక్తి నిజంగా రావడం అనేది మాత్రం చాలా గొప్ప విషయం. అటువంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సమాజానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశం ఇంకొక అడుగు ముందుకు వేసి రాజకీయంగా వచ్చినప్పటికీ కూడా, రాజకీయంగా సరైనటువంటి విజయం లభించకపోయినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో మాత్రం ఎప్పటికీ కూడా ఈయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. అంటే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలే అందుకు ఉదాహరణ అని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఈ జన్మదినోత్సవ వేడుకలు ఇంత గొప్పగా నిర్వహించినటువంటి చిరంజీవి గారి అభిమానులందరికీ, చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో కనుల పండుగ జరుపుకుంటున్నాము. అలాగే ఆయన మార్గంలోనే సేవా మార్గంలో ముందుకు పోవాలని కోరుకుంటూ మేము మా అభిమానులందరూ కూడా ఈ 100వ సంవత్సరానికి ఆయన పుట్టినరోజు సేవా కార్యక్రమాల్లో ఘనంగా పాల్గొంటున్నాము. అలాగే ఇలాగే మా అభిమానులందరూ కూడా కలిసి సేవా కార్యక్రమం ముందుకు పోవాలని కోరుకుంటూ మా ప్రకాశం జిల్లా తరఫున అభిమానులందరి తరఫున మా శ్రీనివాసరావు గారికి, మంత్రి శ్రీనివాసరావు గారికి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే రాబోయే సైరా సింహారెడ్డి నరసింహారెడ్డి మంచి విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.